చూద్దాం ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. యోబు స్నేహితులు అంట వాళ్ళ స్థలాలను విడిచి యోబు దగ్గరకు వచ్చారు. ఎందుకు వచ్చారు చెప్పండి? ఎందుకు వచ్చారు? ఆదరించడానికి, ఓదార్పు ఇవ్వడానికి. నిజంగా ఈ రాత్రి కాల సమయంలో మనందరం కూడా ఎందుకు వచ్చామంటే యోసేపు గారి కుటుంబాన్ని ఆదరించడానికి, ఓదార్చడానికి. బంధువులు, రక్షసంబంధికులు, దూర ప్రాంతం నుంచి అయ్యగారులు, అమ్మగారులు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే కుటుంబ ఆదరణ వ్యక్తం, కుటుంబాన్ని ఆదరించడానికి వచ్చాం. ఎందుకంటే ధైర్యం చెప్పడానికి, దేవుడు ఉన్నాడమ్మా మీకు, మీ కుటుంబానికి దేవుడు అన్యాయం చేయడు అని ధైర్యం చెప్పడానికి వచ్చాం. ఈ రోజుల్లో ఎవరైనా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సింది. మనం ఏదైనా ఊరెళ్ళామనుకోండి, సాయంత్రం కల్లా మళ్ళీ మనం మన ఇంటికి రావాల్సిందే, అవునా కదా చెప్పండి? అవునా? విజయవాడ వెళ్ళామనుకోండి పని మీద, విజయవాడలో ఉంటాము మనం, ఏమంటే వచ్చేస్తాం, పని కాగానే వచ్చాం. ఎవరైనా సరే అంతట వారు ఎవరింటికి వారు వెళ్ళిరి అని బైబిల్ చెప్తుంది. ఈరోజు మన ఇల్లు ఏంటంటే ఈ లోకం కాదు, మన ఇల్లు ఏంటంటే ఈ లోకం కాదు. దేవుని ఆత్మ, దేవుడు పరలోకాన్ని సిద్ధపరిచాడు, అది మన ఇల్లు. ఇక్కడికి భూలోకంలోకి వచ్చింది ఎందుకంటే దేవుని కొరకు జీవించడానికి లోకంలోకి వచ్చాం. ఇది మనకి శాశ్వతమైన ఇల్లు కాదు. ఎవరన్నా అనుకుంటున్నారేమో ఇదే నాకు శాశ్వతం అని, ఎవరన్నా అనుకుంటున్నారేమో. ఈ ఇల్లు శాశ్వతం కాదు. మనం ఇల్లు కట్టుకుంటాం, లేకపోతే సంపాదించుకుంటాం, అన్ని చేసుకుంటాం, కానీ శాశ్వతమైన లోకం మనది కాదు. ఆ రోజుల్లో బైబిల్ ఒక మాట చూద్దామండి. యోహాన్ సువార్త 7:53 చదవండి ఎవరన్నా. యోహాన్ సువార్త 7:53 వెళ్ళాల్సిందే. ఈ లోకంలో మనందరం వచ్చినా సరే ఏదో ఒక రోజు చనిపోయి ఎవరింటికి వాళ్ళు వెళ్ళాల్సిందే. నేను వెళ్ళను, నేను చనిపోను, నేను ఎక్కడనే ఉంటా. ఎవరన్నా ఉన్నారా అక్కడనే వాళ్ళు? ఎవరు కూడా లేరు. పెద్ద పెద్ద అధికారుల దగ్గర నుంచి, ఉన్న వాళ్ళ దగ్గర నుంచి లేని వాళ్ళ దాకా, అధిపతుల దగ్గర నుంచి అడుగు తినే వాళ్ళ దాకా, ప్రపంచంలో ఎవరు కూడా నేను ఎక్కడనే ఉంటా అన్న వాళ్ళు ఎవరు లేరు. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం, మనిషి పుట్టిన దగ్గర నుంచి చూస్తూ ఉంటున్నాం. ఏదో ఒక రోజు వెళ్ళాల్సిందే. యోసేపు గారు వెళ్ళారు, తర్వాత ఇంకొకళ్ళు, ఇవాళ నువ్వు, రేపు నేను, ఎల్లుడు ఇంకొకళ్ళు. ఈ లోకం శాశ్వతం కాదు. శాశ్వతం అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ చెప్పండి? ఎవరైనా చేతులు ఎత్తండి. నేను ఎక్కడనే ఉంటా అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? మామగారు మంచిగా చెబుతున్నారు సమాధానం. ఎవరు కూడా ఎక్కడ ఉండే వాళ్ళు ఎవరు లేరు. మరణము చూడని నరుడు. కీర్తనలో చదవండి 49:48 కీర్తనలు 89:48 చదవండి ఎవరైనా. 500 పేజీలు అంటా. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు? పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకునగలవాడు ఎవడు? మరణము చూడకుండా బ్రతుకు నరుడు ఎవరో లేరు. ఎవరు కూడా లేరు. ఇంకా ఉంది ఇంకెంత, ఇంకో మాట చెప్పండి. అదేంటి? పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? పాతాళం చూడకుండా తప్పించుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా చెప్పండి? ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి. ఇక్కడ నేను చెబుతున్నా, నేనైతే పాతాళం చూడను, నేను పరలోకాన్ని చూస్తా. నేను ధైర్యంగా చెబుతున్నా. ఎవరు ఉన్నారు ఇక్కడ అట్లా? ఎవరైతే రక్షణ పొందారు?
ఎవరైతే మారుమనసు పొందారో ఎవరైతే బాప్తిస్మ తీసుకున్నారో వాళ్ళు పాతాళం చూడరు అవునా కదా చెప్పండి బాప్తిస్మ తీసుకున్న వాళ్ళు ఎంతమంది చెప్పండి పాతాళం చూస్తారా మీరు హల్లెలూయా హల్లెలూయా చెప్పండి సార్ అందరూ ఎవరు కూడా మరణము చూడకుండా అందరూ చనిపోతారు కానీ పాతాళంలోకి పోకుండా తప్పించుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎవరంటే వాళ్ళు ఎవరు చెప్పండి వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళు యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళు యేసుక్రీస్తుని నమ్మి బాప్తిస్మ తీసుకున్న వాళ్ళు పాతాళానికి పోరు అగ్నిగుండానికి పోరు నరకానికి పోరు మరి ఎక్కడికి పోతారు వాళ్ళు ఎక్కడికి పోతారు పరలోకానికి పోతారు ఎక్కడికి పోతారంటే పరలోకానికి పోతారు ఈ రాత్రికాల సమయంలో యోసేపు గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం మరి యోసేపు గారు పరలోకానికి పోయారు పాతాళానికి పోయారు మనకైతే తెలియదు మరి లోపల మనసులో రక్షక రక్షణ పొందకపోయినా మనసులో ఏమైనా తీర్మానం తీసుకున్నారో తెలియదు మరి బ్రతుకున్న నువ్వు నేను ఎట్లా జీవించాలి ఈ లోకంలో బ్రతుకున్న మనం ఎట్లా జీవించాలి మరి పాతాళం తప్పించుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి పాతాళం తప్పించుకుంటే తప్పించుకోవాలంటే అగ్నిగుండం తప్పించుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి మీరు ఏం చేయాలి రక్షణ పొందాలి ఇంకా ఒక ఆయన అన్నాడు ఒక ఆయన అడిగితే నువ్వు నరకానికి పోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఆయన అన్నాడు కదా ఓ నేను దాన ధర్మాలు చేస్తా అన్నాడు ఏమన్నాడు దాన ధర్మాలు చేస్తా అన్నాడు ఇంకేమన్నాడంటే ఎక్కడికెక్కడికో పోయి మునుగు వస్తా అన్నాడు ఇంకేమన్నాడంటే ఎక్కడికెక్కడికో పోయి నా తలంటుకులు ఇచ్చి వస్తా అన్నాడు ఈ రోజుల్లో తలంటుకులు ఇచ్చితే ఉపయోగం లేదు ఎక్కడికో పోయి సముద్రంలో మునుగొస్తే ఉపయోగం లేదు లేకపోతే దాన ధర్మాలు చేస్తే ఉపయోగం లేదు నువ్వు మంచిగా ఉండి నేను మంచోని అని అనిపించుకుంటే ఉపయోగం లేదు వాళ్ళు కూడా పాతాళానికి పోతారు మరి పాతాళాన్ని తప్పించుకునేది ఎవరు రక్షణ పొందాలి మార్మర్సు పొందాలి బాప్తిస్మ తీసుకోవాలి దేవుని మందిరానికి వెళ్ళకుండా వెళ్ళాలి బాప్తిస్మ తీసుకుంటే సరిపోదు మళ్ళీ మందిరానికి కూడా వెళ్ళాలి మందిరంలో దేవుణ్ణి ఆరాధించాలి దేవుని స్తుతించాలి అందుకనే మరణము చూడకుండా అందరూ కూడా అందరూ మరణానికి వస్తారు కానీ పాతాళాన్ని తప్పించుకునే వాళ్ళు ఎవరంటే చెప్పండి ఎవరంటే రక్షణ పొందిన ఒక ఆమంట ఒక ఆమంట వాడికి పోతుందంట ఓ వాడలో చాలా మంది ఉన్నారంట వాడలో చాలా మంది ఉన్నారంట అది ఇంగ్లాండ్ నుంచి అమెరికాకు పోతుందంట ఆ వాడ ఆ వాడు ఇంగ్లాండ్ నుంచి అమెరికాకు పోతుందంట ఆ వాడలో చాలా మంది ఉన్నారంట ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారంట ఆ వాడలో తినే వాళ్ళు తింటున్నారు తాగే వాళ్ళు తాగుతున్నారు డాన్స్లు వేసే వాళ్ళు చేస్తున్నారు ఓ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అంతలోకి ఏం జరిగిందంటే మధ్యలో ఒక మంచు కొండ ఉంది ఆ మంచు కొండకు పోయి ఈ వాడ గుద్దుకుంది ఏమైంది చెప్పండి మంచు కొండకు పోయి గుద్దుకుంది గుద్దుకునేసరికే ఆ వాడ పగిలి వాడలోకి నీళ్ళు వస్తాయి వాడలోకి నీళ్ళు వస్తాయి ఏమైతే వాళ్ళకి నీళ్ళు వస్తే ఏమైతే వాళ్ళకి నీళ్ళు వస్తే వాడ గురిగిపోతాడు వాడ వాడ గురిగిపోతాడు ఓ అందరు భయపడ్డారు ఒకసారి గుద్దుకుంది వాడలోకి నీళ్ళు వచ్చింది అందరూ కూడా భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారంటే వాడ మునిగిపోతే నేను చచ్చిపోతా వాడ మునిగిపోతే నేను చచ్చిపోతా అని అందరూ భయపడుతున్నారు అందరూ ఎట్లా తప్పించుకోవాలి ఎట్లా తప్పించుకోవాలి చూస్తేనేమో సముద్రం చుట్టూ సముద్రం మరి ఆ ఒడ్డంత దొరకుందో తెలియదు అందరు భయపడుతున్నారు అందరూ ఏడుస్తూ ఉన్నారు అయ్యో మమ్మల్ని రక్షించండి రక్షించండి ఎవరు రక్షిస్తారు సముద్రంలో ఎవరు రక్షిస్తారా ఎవరు కూడా రక్షించలేరు అందరూ ఏడుస్తున్నారు మేము చచ్చిపోతాం మేము చచ్చిపోతాం ఒక ముసలావు మాత్రం ఆ మామగారు లాంటి ఒక ముసలావు మాత్రం ఆయన పాట పాడుతుందంట ఆయన పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తుందంట ఏమనంటే సంతోషం పొంగింది సంతోషం పొంగింది సంతోషం పొంగుచున్నది హల్లెలూయా యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది ఆశ్చర్యండి ఈ ముసలి ఏంది సంతోషం పొంగిందని పాడుతుంది ఏంది మేమందరం ఏడుస్తున్నాం మేమందరమేమో ఏడుస్తున్నాం ఈ ముసలిది ఏంది ఆయన పాటలు పాడుతుంది వచ్చి అందరూ వచ్చి నీ ముసలిదారు నీకు ఎవరు పిచ్చాయింది ఎందుకు అక్కడ పాట పాడుతున్నావు వాళ్ళు మునిగిపోతే చచ్చిపోతున్నావు చచ్చిపోతాం మేము అందరూ ఏడు మాతో పాటు అంటే ఆ ముసలాం ఉన్నదంట నేనెందుకు ఆడవాలి నేనెందుకు ఆడవాలి చచ్చిపోతానా చచ్చిపోతే చచ్చిపోతే దేవుడి దగ్గర పోతాం ఏమన్నా చెప్పండి చచ్చిపోతేనేమో దేవుడి దగ్గర పోతాం బతుకుంటేనేమో ఆ దేశంలో నా కూతురు ఉంది నా కూతురు దగ్గరకు పోతాం పక్క దేశంలో నా కూతురుంది నా కూతురు దగ్గరకు బతుకుంటే పోతా చచ్చిపోతేనేమో దేవుడి దగ్గర పోతా నాకేంటి బాధ చచ్చిపోయినా ఏం కాదు
బ్రతికినా కూడా ఏం కాదు, బతుకుంటే కూతురు దగ్గరకు పోతా, చచ్చిపోతే పరలోకానికి పోతా.